హాయ్ ఫ్రెండ్స్, సో ఈరోజు ఏంటంటే ఎంత పురుగు పట్టిన పప్పునైనా సరే, చూస్తున్నారు కదా పప్పు ఎంతగా పురుగు పట్టిందో. సో ఈ పప్పు అయితే ఈ పప్పును పురుగులు తినేసి పిండి కూడా అయిపోయింది. సో ఈ విధంగా ఉన్న పప్పును కూడా చాలా ఈజీగా చాలా తొందరగా ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను నేను. సో ఈ పప్పును తీసుకొని ఇలాంటి జల్లెళ్ళు మన ఇంట్లో ఉంటాయి కదా, సో ప్లాస్టిక్వి, సో ఇందులో ఈ పప్పునంతా దాన్ని పోసుకొని జల్లించుకోవాలి. సో చూసారా మొత్తం పప్పును పురుగు తినేసి మొత్తం పొడిపొడి అయిపోయింది. సో ఈ విధంగా ఉన్న పప్పును కూడా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా జల్లిస్తూ ఉంటే పురుగు మొత్తం అండ్ ఆ పిండి మొత్తం కింద పడిపోతుంది. సో పప్పు మాత్రమే మిగులుతుంది. అండ్ ఇంకా జల్లించుకునేటప్పుడు ఏం చేయండి అంటే పప్పును కొంచెం గట్టిగా పిడికిలతోనే ఒత్తండి, ఎందుకంటే పురుగు పప్పును తినేస్తూ ఉన్నప్పుడు పొల్లు లాంటిది మాత్రమే మిగులుతుంది. సో పప్పు లాగా ఉండదు అది. సో అది కూడా చిదిమిపోయి పిండిలాగా అవ్వడం కోసం మధ్య మధ్యలో పప్పును కాస్త పిడికిలతో గట్టిగా ఆనేసేయండి. సో చూసారు కదా ఎంత పురుగు వచ్చిందో, ఎంత తిన్నాయో పప్పును. సో అదంతా పప్పు పిండినే. సో ఇదంతా తీసేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడే పురుగు మొత్తం పోదు, ఇంకా ఉంటుంది ఇందులో. అండ్ నెక్స్ట్ ఇప్పుడు పెనం మీద ఈ పప్పునంతా పోసేసి ఒక 5 మినిట్స్ పాటు వేయించుకోవాలి. సో ఇందులో ఏదైతే ఇంకేమైనా పురుగు కనుక ఉన్నట్టయితే చచ్చిపోతుంది ఆ వేడికి. సో మనం ఏ కొంచెం పురుగున్నా కూడా, సో మనం మళ్ళీ స్టోర్ చేసినప్పుడు ఆ పురుగు పెరిగిపోతూనే ఉంటుంది. సో అందుకోసమని ఒక్క పురుగు కూడా ఉండకుండా చూసుకోవాలి మనం. అందుకోసమనే ఇలా వేయించినట్టయితే ఆ వేడికి పురుగులు ఏవైతే ఉన్నాయో ఒక్కటి కూడా ఉండకుండా మొత్తం చచ్చిపోతుంది. సో ఈ విధంగా వేయించుకున్న తర్వాత మళ్ళీ దీన్ని జల్లించుకోవాలి. సో ఇలా చూసారా ఎలా పురుగు చచ్చిపోయిందో. సో ఇలా అయిపోయిన తర్వాత మళ్ళీ దీన్ని, ఇంతకు ముందున్న జల్లెడు ఉంది కదా మనది, సో అందులో వేసి మళ్ళీ జల్లించుకుంటే ఇంకా పురుగు వస్తుంది ఇందులో. సో ఇదంతా తీసి ఇందులో వేసుకున్నాను. సో ఇప్పుడు జల్లించుకుంటున్నాను మొత్తం మధ్య మధ్యలో పిడికిలతో కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తున్నాను పప్పును, ఎందుకంటే అది పొల్లు లాంటి పప్పు ఏదైతే ఉంటుందో అది పిండిలాగా అయిపోవడానికి. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత నీట్గా అయిపోతుంది. ఇప్పుడు పురుగు అంతా పోయి స్వచ్ఛమైన పప్పు మాత్రమే మిగులుతుంది. సో ఈ విధంగా అయిపోతుంది. సో పురుగు చూసారా ఎంతలా ఉందో. సో ఇందులో కొంచెం పప్పు కూడా పడిపోయింది కాబట్టి నేను మళ్ళీ ఒకసారి జల్లించుకుంటున్నాను దీన్ని. సో ఇప్పుడు పప్పు అంతా వచ్చేసి కేవలం పురుగు మాత్రమే బయటకు వెళ్ళిపోతుంది. సో ఇంత పురుగు వచ్చింది ఇందులో, చాలా పురుగు పట్టింది పప్పు. దీన్ని మొత్తం తీసేయచ్చు. సో ఇప్పుడు మనకు స్వచ్ఛమైన పప్పు మాత్రమే ఉంది, ఇంత పురుగు ఉంది. సో ఇప్పుడు ఈ స్వచ్ఛమైన పప్పుని మనం ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ, ఏదైనా మూత టైట్గా ఉన్న స్టీల్ బాక్స్లో కానీ మనం స్టోర్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.